ఓ పాప్ సింగర్ కోసం కోట్లాది మంది కదిలారు. జస్టిస్ ఫర్ లీసా అంటూ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. లీసా అనే యంగ్ ర్యాపర్ కు న్యాయం చేయాలంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. దక్షిణ కొరియా పాప్ గ్రూప్ బ్లాక్ పింక్ సింగర్ లీసా. బ్లాక్ పింక్ లో సెలబ్రిటీ హోదా, ప్రపంచవ్యాప్త ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈమెకు క్రేజ్ ఎక్కువ. అలాంటిది కొద్ది కాలంగా బ్లాక్ పింక్ ఈవెంట్లకు లీసా పూర్తిగా దూరంగా ఉంటోంది. మిగతా ముగ్గురు సింగర్స్ ను మాత్రం ప్రతిదానికి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారంపై లీసా అభిమానుల నుంచి నిరసన వ్యక్తం కాగా స్పందించిన వైజీ ఎంటర్టైన్మెంట్ కరోనా నిబంధనల కారణంగానే లీసాను అనుమతించడం లేదంటూ వివరణ ఇచ్చుకుంది. దీంతో అగ్గిరాజుకుంది. లీసాకు మద్దతుగా ఆమె ఫ్యాన్స్ జస్ట్ ఫర్ లీసా, వైజీ లెట్ లీసా డూ హర్ వర్క్ హ్యాష్ ట్యాగ్ ను రన్ చేస్తున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఫ్రాన్స్ కు లీసాను రప్పించి పారిస్ ఫ్యాషన్ వీక్ లో అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆమెకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. మిగతా సింగర్స్ విషయంలో లేని ఆంక్షలు లీసాకు మాత్రమే ఎందుక నిలదీస్తున్నారు. ఇక ఈ వివాదంలోకి రేసిజం ప్రస్తావన తెస్తున్నారు కొందరు. వైజీ ఎంటర్టైన్మెంట్ తో కొద్ది కాలంగా ఆమెకు పొసగటం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాల నడుమే ఆమె బ్లాక్ పింక్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ లీసా ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉండగానే సెప్టెంబర్లో లాలిసా పేరుతో సోలో ఆల్బం రిలీజ్ చేసింది లీసా. సౌత్ కొరియాలో 7.5 లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. అంతేకాదు యూట్యూబ్ లో ఒక్కరోజులో 76 మిలియన్ల వ్యూస్ రాబట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రస్తుతం లీసా ఇంకా బ్లాక్ పింక్ లోనే కొనసాగుతుందా లేదా అన్న క్లారిటీ రాని ఫ్యాన్స్ ట్విట్టర్లో ప్రభంజనం కంటిన్యూ చేస్తున్నారు.